हेलो ब्यूटीफुल पीपल, फाइनल गा अंदरू इप्पुडिप्पुडु चूसे बिग बॉस एंटरटेनमेंट ट्रेन अनेदी ऐदु स्टेशन्लु दाटी आरो स्टेशन दाटडानिकि सिद्धंगा उंदी। ईसारी कूडा पैलट गा नागार्जुन गारे अंदरिकी तेलिसिन विषयमे। पैसेंजर्स एवरेवर ट्रावल चेस्तुन्नारो वाळ्ळ आशलु आशयालु एंटो वाळ्ळल्लो ना फेवरेट एवरो नेनु चेप्तानु, अलागे मी फेवरेट एवरो मीरु कूडा कामेंट बॉक्स लो कामेंट चेयंडि। कीर्ति भट्ट मा टीवी सीरियल चूसे प्रति ओक्कलकि सूपर चित्रालु कीर्ति भट्ट। ముఖ్యంగా కార్తీక దీపం మనసిచ్చి చూడు వంటి సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇక బిగ్ బాస్ షోకి ఎందుకు వచ్చారంటే అందరినీ ఎదుర్కొనే ఒక మానసిక స్థైర్యం కోసం బిగ్ బాస్ షోకి వచ్చారని తెలియజేశారు. సుదీప అలియాస్ పింకీ, నువ్వు నాకు నచ్చావు సినిమా చూసిన వాళ్ళందరికీ బ్రహ్మానందం గారు అలాగే పింకీ గుర్తుండే ఉంటుంది. ఒక్క నాగార్జున గారితో తప్ప మిగతా టాప్ హీరోలు అందరితోనూ నటించిన పింకీ బిగ్ బాస్ 6 టైటిల్ గెలవడమే లక్ష్యంగా సెకండ్ పార్టిసిపెంట్గా ఎంటర్ అయ్యారు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అలాగే సిరి బాయ్ ఫ్రెండ్గా సుపరిచితమైన శ్రీహాన్ బిగ్ బాస్ 6లోకి థర్డ్ పార్టిసిపెంట్గా ఎంటర్ అయ్యారు. తన మీద వచ్చిన నెగిటివిటీ అంతా పోగొట్టుకోవడానికి, తనను తను ప్రూవ్ చేసుకోవడానికి ఈ 6కి వచ్చానని చెప్పి తెలుగు యాంకర్గా టీవీ ఛానల్స్లో అలాగే స్టార్ స్పోర్ట్స్లో ఫేమస్ అయిన నేహ పెళ్ళైనా చేసుకో లేదంటే బిగ్ బాస్కైనా వెళ్ళు అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడంతో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి బిగ్ బాస్ 6కి వచ్చానని చెప్పారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన చలాకీ చంటి బిగ్ బాస్ 6 చలాకీ చంటి 6 అంటూ జబర్దస్త్ని మించి ప్రేక్షకులు దగ్గర అవడానికి బిగ్ బాస్ 6లో పార్టిసిపేట్ చేసినట్టు ఆయన తెలియజేశారు. శ్రీ సత్య మిస్ విజయవాడ, మిస్ ఏపీగా ఫేమస్ అయ్యి అనేక టీవీ సీరియల్స్లో కూడా నటించిన శ్రీ సత్య మరింత ఫేమస్ అవడానికి అప్డేట్ చేసుకోవడానికి బిగ్ బాస్ 6కి వచ్చానని తెలియజేశారు. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్లో హీరోగా యాక్ట్ చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో అర్జున్ కళ్యాణ్ వైజాగ్లో గీతం కాలేజ్లో బీటెక్ చేశారు. చాలా వెబ్ సిరీస్లో మూవీస్లో చిన్న చిన్న రోల్స్ కూడా చేశానని చెప్పారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ స్టార్ గీతు రాయల్ తన చిత్తూరు యాస్తో అందరి అటెన్షన్ గ్రాప్ చేశారు. 100కు పైగా స్పెషల్ సాంగ్స్ చేసిన అభినయ శ్రీ తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ 6లోకి ఎంటర్ అయ్యారు. టీవీ ప్రేక్షకులందరికీ సూపర్ చిత్రాలైన మరీనా అండ్ రోహిత్ ఒక స్పెషల్ కపుల్గా ఎంట్రీ ఇవ్వడంతో అందరికీ బిగ్ బాస్ 6పై అంచనాలు మరింత పెరిగాయి. కాస్త సాఫ్ట్ పర్సన్స్ అయిన వీళ్ళిద్దరూ ఎలా నెట్టుకొస్తారో మనం చూడాలి. మరి చైల్డ్ ఆర్టిస్ట్గా అందరికీ ఎంతో ఇష్టమైన శ్రీ బాలాదిత్య సినిమాల్లో హీరోగా అలాగే సీరియల్స్లో కూడా హీరోగా నటిస్తూ ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్లో ఫేమస్ అయిన వసంతి కృష్ణం తనను తాను అల్లరి పిల్లగా ప్రొజెక్ట్ చేసుకుంటూ తనకింకా మ్యారేజ్ అవ్వలేదని తెలియజేస్తూ బిగ్ బాస్ 6 టైటిల్ గెలవడమే లక్ష్యంగా 13 పార్టిసిపెంట్గా ఎంటర్ అయ్యారు. ప్రొఫెషనల్ ఖోఖో ప్లేయర్ అయిన షాల్మోన్ సమీ తన గర్ల్ఫ్రెండ్ పేరు మీదుగా షమి అని పేరు మార్చుకున్నారు. అలాగే ఇంజురీ వల్ల ఖోఖో మానేశారు. అలాగే లైఫ్ అంటే హ్యాపీ వర్సెస్ సాడ్, అలాగో బిగ్ బాస్ అంటే లవ్ వర్సెస్ హేట్ అంటూ కొత్త అర్థంతో అందరి అటెన్షన్ చూరగా ఆర్జీవీ వీడియో ద్వారా ఫేమస్ అయిన ఎనియా సుల్తానా అందరూ అనుకున్నట్టే బిగ్ బాస్ 6లోకి ఎంట్రీ ఇచ్చారు. తన మీద ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడానికి బిగ్ బాస్ 6 వచ్చానని తెలియజేశారు. 93.5 రెడ్ ఎఫ్ఎంలో ఫేమస్ అయిన ఆర్జే సూర్య బిగ్ బాస్ 6లో 16వ పార్టిసిపెంట్గా ఎంట్రీ ఇచ్చారు. తను తాను ప్రూవ్ చేసుకోవడానికి గొప్ప అవకాశంగా భావిస్తానని తెలియజేశారు. కామెడీ వీడియోస్ ద్వారా యూట్యూబ్లో ఫేమస్ అయిన ఫైమా తను తను ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ 6లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలియజేశారు. బిగ్ బాస్ రివ్యూస్ ద్వారా యూట్యూబ్లో ఫేమస్ అయిన ఆదిరెడ్డి తను బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడు. చూడాలి మరి ఆయనకి రివ్యూస్ ఏ రకంగా వస్తాయో. ప్రముఖ మోడల్ అయిన రాజశేఖర్ గారు 19వ పార్టిసిపెంట్గా బిగ్ బాస్ 6లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. యాక్ట్రెస్గా ఫేమస్ అయిన ఆరోహి గారు బిగ్ బాస్లో 20వ పార్టిసిపెంట్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన రేవంత్ సర్ప్రైజింగ్ కంటెస్టెంట్గా ఎంటర్ అయ్యారు. ఇన్నాళ్ళు తన గొంతుతో ఆకట్టుకున్న రేవంత్ తన క్యారెక్టర్తో కూడా ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలని ఆశిద్దాం. మా ఫేవరెట్ కంటెస్టెంట్స్ బాలాదిత్య, రేవంత్, రోహిత్ అండ్ మరీనా, అలాగే కీర్తి భట్, అర్జున్ కళ్యాణ్. సో ఇదండి వీడియో. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.